గొప్ప కస్టమర్లకు శ్రేయోభిలాషులకు తుమ్ముడి బ్రదర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. అంతవరకు యాంటీగా ఉన్నది అట్లా టక్కని ఆ ఒక్క సీన్ కోసం ఒప్పుకున్నాను నేను. సో దట్ వాస్ అ వండర్ఫుల్ ఫిలిం. సెకండ్ క్యారియర్ అనొచ్చు నాకు అది. అవును, సెకండ్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్ అది కాదమ్మా. ఇంత అందంగా ఉంటారు, అంత మంచి రోల్ చేశారు, హీరోయిన్ గా మిమ్మల్ని మేము మైండ్లో వేరేలా ఊహించుకుంటాం జయచిత్ర గారు అంటే. అలాంటిది అలాంటి విలనిజం ఎలా చూపించగలిగారు ఆ సినిమాలో? భయం అనిపించలేదా మీకు? నాకేం చేసేటప్పుడు కానీ, యాక్ట్ చేసేటప్పుడు కానీ, మిగతా టెక్నీషియన్స్ లైక్ మిగతా యాక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్ మీరు ఫస్ట్ టైం నేను చూడటం అలా విలనిజంని? నేను ఒప్పుకోలే. ఫస్ట్ నరసింహరావు గారు రాసి మూవీస్ నరసింహరావు గారు ఫోన్ చేసి ఇలాగ ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చెయ్యాలి, మీరే చేయాలి, చూద్దామండి అనుకుని వదిలేసా. ఆ తర్వాత నేనేం కంటిన్యూస్ టాక్ లేదు. తర్వాత రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఆయన చేత ఫోన్ చేయించారు. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సుగ్గాడ్లో. ఏం జయ, ఏంటి నువ్వు కొంచెం బ్యాక్ కొడుతున్నావంట, అది చాలా మంచి క్యారెక్టరు, వాణిశ్రీ కంటే కూడా నువ్వు చేస్తావు, నువ్వే ఫిట్ అవుతావు, ఒప్పుకో అది చేయాలి అన్నారు. అలాగేనండి అని మళ్ళీ సైలెంట్ అయ్యా. మళ్ళీ మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. ఓకే, మీరేనండి చేయాలి ఆ సినిమా, చాలా పెద్ద క్యారెక్టరు. సో ఇంతమంది అడుగుతున్నారంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఉంది అని చెప్పి యాంటీ అయినా కథ చెప్పమన్నాను. ఫుల్గా విని ఆ లాస్ట్ సీన్ అది చాలండి నాకు, ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ అన్నాను. ఓకే. అప్పుడు ఈవీవి గారు ఓన్లీ ఫేసే, కళ్ళతోటే చూపించేవారు, కళ్ళే మాట్లాడేది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ టేకింగ్ ఐ లైక్ వెరీ మచ్. అండ్ అలాగే నా మంచి చాలా మంచి పేరు వచ్చింది నాకు. డబ్బు పిచ్చి ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఇలా చేసిందే అనేది వచ్చినప్పుడే సినిమాకి పట్టు. ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి మీకు? పిక్చర్ హిట్ అయింది మీ వల్లే అన్నట్టుగా వచ్చేసింది. ఓకే, చాలా పెద్ద క్యారెక్టర్, చాలా బాగా బ్యాలెన్స్డ్గా చేశారని జమున గారు ఒక పక్కన ఫోను, వాణిశ్రీ గారు ఫోను, అందరూ నన్ను కంగ్రాచులేట్ చేశారు. యు డిడ్ ద జస్టిస్ ఫర్ దట్ క్యారెక్టర్. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. వాయిస్ మాడ్యులేషన్ మార్చారమ్మా ఆ సినిమాకి ప్రత్యేకంగా మీరు, లేకపోతే సేమ్ వాయిస్ అది? లా, బికాస్ చాలా సబ్డ్యూడ్గా నేను పెర్ఫామ్ చేశాను కాబట్టి మైక్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్గా బట్ ఒక స్టిఫ్గా మాట్లాడాను అంతే. బికాస్ ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి. షీస్ గాట్ సంథింగ్ ఇన్సైడ్. ఎస్, ఆ ఇన్సైడ్ని వాయిస్లో తెలియాలి. సో అది లోపలికి వెళ్ళింది నాకు. దేవుడికి అమ్మనే పుట్టించాడు, లోకంలో అమ్మనే మాటకి అసలు అర్థమే ఉండదు. తర్వాత నరసింహుడు అమ్మ ఎన్టీఆర్ గారితో చాలా పవర్ఫుల్ రోల్లో కనపడ్డారు నాకు. సో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ తరం వరకు అందరిని చూశారు మీరు, చూశారు, యాక్ట్ చేశారు, అవకాశం వస్తే ఇంకా యాక్ట్ చేసేవాళ్ళు, బట్ మీరే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపించింది మాకు. సీనియర్ ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని చూశారు. జూనియర్ ఎన్టీఆర్తో ఎలా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్? పెద్ద ఆయన చూస్తే చిన్న ఆయన్ని చూసినప్పుడు పెద్ద ఆయన గుర్తొచ్చాడా? యాక్టింగ్ వైజ్ కానీ, యాటిట్యూడ్ వైజ్ కానీ, ఆ మనిషిలో కదలికలు కానీ ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్లో? ఇప్పుడు రామారావు గారితో మాదేవం యాక్ట్ చేశాను నేను. ఓకే. అప్పుడు మా అమ్మగారు కూడా, మా అమ్మగారితో టైగర్ రాముడు ఆయన యాక్ట్ చేశారు హీరో హీరోయిన్స్గా. సో ఇద్దరు వెళ్ళేటప్పుడు మా హీరోయిన్ వస్తున్నారు అన్నారు. అవునండి నేనే వస్తా ఉన్నాను, మిమ్మల్ని కాదు మీ వెనకాల ఒక ఆవిడ వస్తుంది చూడండి, ఆవిడ అంటున్నానని వేళాకుళంగా చెప్పారు. ఆ మాదేవంలో ఇప్పుడు నేను ఆ పాట చూసినప్పుడు ఏదో 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 ఉంది నీ మనసులో అనే ఒక పాట, ఏ మూమెంట్స్ చేశారండి, ఆహాహాహా. ఆయన ఏజ్ ఏంటి, నేను అప్పుడే టీనేజ్, ఈక్వల్గా ఎంత బ్రహ్మాండంగా ఆ మూమెంట్స్ చేశారంటే ఐ అడ్మైర్డ్ దట్ సో మచ్ ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత ఆయనతో ఇంట్రాక్షను నాకు 100th ఫిలిం ఫంక్షన్ అక్కడ చేశారు హైదరాబాద్లో. ఓకే. అప్పుడు జస్ట్ ఫోన్లో చెప్పాను, ఇన్విటేషన్లో కూడా పేరు ఇలా, ఆయన సీఎం, నేను వచ్చేస్తానండి, మా అందరికి ముందు 5:30 కల్లా వచ్చేసారు, పంక్చువాలిటీ. అండ్ అంత ఎంకరేజ్ చేశారు. నేను అన్నాను, సార్ మీరు సీఎం అవ్వక ముందు ఒక ఒకేషన్ ఇక్కడ ఇక్కడ నేను మా మాస్టర్ గారికి ఒక ఫంక్షన్ చేశాను, అప్పుడు వచ్చారు ఈయన, ఎంజీఆర్ గారు అప్పుడు సీఎం, ఇద్దరిని కలిపి ఒక ఫంక్షన్ చేశాను. సార్ మీరు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నేను అక్కడికి వస్తాను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి అని చెప్పి, అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే నాకు భోజనం పెట్టి, అమ్మగారు ఉన్నారు అప్పుడు వైఫ్,
ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వలేదమ్మా, మీరు కొంచెం కూడా ఉండండి అని అంటే అమ్మ పక్కనే కూర్చుని ఆవిడ తరఫున నేను ఇంటర్వ్యూ అది ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేసి ఐ కెనాట్ ఫర్గెట్. అలాగే వచ్చి ఒక అఫీషియల్గా దేనికో వెళ్ళినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, ఆయన సీఎం ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి కింద జాగ్రత్తగా పెట్టుకున్నారు. పెట్టుకుని ఆవిడ వస్తే నన్ను అదే చెప్పు నేను ఇస్తానని చెప్పి, ఏమండి హ్యాండ్ బ్యాగ్ వద్దా మీకు అని చెప్తే, లేదు సార్ మర్చిపోయాను నేను తీసి పెట్టాను నేను ఒక సీఎం ఓకే ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి ఇచ్చారు. అలాగా అలాగే వెంకటేశ్వర మహాత్యం వెంకటేశ్వర ఏదో శ్రీ వెంకటేశ్వర ఏదో తీసినప్పుడు యూ హ్యావ్ టు డూ దట్ ఎరుకసాని అని ఆయనే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నా చేత చేపించారు. అప్పుడు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. ఈ ఇప్పట్లో కిరీటాలు పెడితేనే షార్ట్ మధ్య మధ్యని తీసేస్తారు, ఆయన కిరీటం పెట్టుకుని డైరెక్ట్ చేసి నా చెయ్యి ఆయనలాగా ఆయన ఫేస్ నాలాగా అన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ డైరెక్షన్ చూసి నేను చాలా ఆశ్చర్యంగా చూశాను, హౌ హీస్ ఏబుల్ టు డూ ద షార్ట్లు గుర్తు పెట్టుకొని ఆ కిరీటాలు పెట్టుకొని ఆ గంభీరంగా మాట్లాడడం అంతా ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకు స్పెషల్గా పెద్ద కార్డ్ వేశారు స్పెషల్ అపియరెన్స్ అని. దట్ వాజ్ ఆల్సో అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఒకసారి కిరీటం పెట్టుకుంటే ఇంకా ప్యాకప్ వర్క్ తీరు కదా, తీరు. అది ఎంత వెయిట్, అమ్మో చాలా వెయిట్, ఆశ్చర్యపోయాను. అప్పటి డెడికేషన్ అది ఓకే, ఆ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ మాకు పెద్ద పాఠాలు. అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారితో నరసింహుడు అది చేసినప్పుడు కూడా ఆయన చాలా మర్యాద, సో ఆ రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్, రండి 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 అని చెప్పి లేవడం, కూర్చోవడం, నాకేం భోజనం కావాలా అవన్నీ తెప్పించడం, ఫస్ట్ ఆవిడకి షాట్లన్నీ ఫినిష్ చేసేయండి అని చెప్పడం, నేను ఎలా యాక్ట్ చేస్తున్నానని చూడడం, అవన్నీ ఆయనకున్న ఒక ఆ ఎంతు ఐ కుడ్ సీ ఆ అర్జ్ టు స్టాండ్ ఇన్ ద ఇండస్ట్రీ నెంబర్ వన్గా నిలవాలి అనే. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ ఆల్సో, వండర్ఫుల్ డాన్సర్, నాకు చాలా ఇష్టం ఆ బాబు డాన్స్. ఆయన ఫిలిమ్స్ వస్తే చూస్తుంటాను, సో చాలా బాగా మాట్లాడతారు. బట్ మీ టైంకి ఇప్పటికీ చాలా అంటే చాలా మేక్ ఓవర్ చేంజ్ బాగా వచ్చింది. ఆయన ఆ టైంలో బాగా లావు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్ సెట్ చేశారు తెలుగులో కూడా, త్రిబులతో సహా చూస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు. ఆ మేక్ ఓవర్ చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? ఎన్టీఆర్ గారు కూడా ఫస్ట్లో లావులో లావుగా ఉండేవాళ్ళా? చాలా పాత సినిమాలు చూస్తే బక్కగానే ఉన్నారు ఆయన ఆ హెయిర్ ఇంతవరకు. అవును, ఆ తర్వాత ఈ డెవలప్డ్ దానవీర సూరకర్ణాలతో హ్యావీ బాడీ, ఆ క్యారెక్టర్ తగినట్టు ఆయన అయిపోయారు. అప్పుడు ఆ బాడీ ఎక్కువగా రాలా, ఆయన పర్ఫార్మెన్స్ ఫేస్ ఉంటే చాలు అనేలాగానే ఉంది అప్పుడు. ఇప్పుడు డ్యాన్సుల్లో ఎక్కువ అయిపోయారు, సో డ్యాన్స్ కోసం వాళ్ళ ఫిగర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ హెస్ టేకన్ నెంబర్ వన్ ప్లేస్ టుడే, డ్యాన్స్ అండ్ ఫైట్స్. అప్పుడు ఫైట్స్ వేరు, ఇప్పుడు ఫైట్స్ వేరు. ఇప్పుడు చూసేది బ్రహ్మాండం ఇదంతా, అండ్ రిస్కీ ఆల్సో. అందరూ యంగ్స్టర్స్ దే ఆర్ అండర్ రిస్క్ టు డూ దీస్ ఫైట్స్. నాకు బక్ బక్కన ఉంటుంది, దో ఐఎమ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. అన్నీ రోపులు వేయడం, ఫైర్లు చూపించడం, ఇవన్నీ ఆ కాలంలో ట్రిక్స్ షాట్ లాగా తీసేవారు, ఒరిజినల్గా జంప్ చేయరు. కానీ ఇప్పుడు ద ఫైట్స్ అండ్ ద డ్యాన్స్, ఏమి డాన్స్, ఏమి కోరియోగ్రఫీ, ఓ మై గాడ్, వండర్ఫుల్. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, చీరలపై 50%, డ్రెస్సులపై 30% వరకు భారీ తగ్గింపు అందుకోండి. తుమ్మిడి బ్రదర్స్, జగదంబ సెంటర్, వైజాగ్.